హరి ఓం హరి ఓం. మాతృదేవోభవ, భారత మాతృదేవోభవ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ గేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధేయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. భారతమాత ఫౌండేషన్ వారు భారతమాతకు మహాహారతి పేరు మీద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం మనలో దేహం మీద ఉన్న అభిమానాన్ని దేశం మీద అభిమానంగా మార్చడం, దీని ప్రధానమైన ఉద్దేశం. దేహం మీద అభిమానం కలిగి ఉండమని ఏ వ్యక్తికి చెప్పక్కర్లేదు. ఎవరి దేహం మీద వారికి అభిమానం ఉంటుంది. అందుకే ఈ మధ్య సెల్ఫీలు బాగా ఎక్కువైనాయి. ఎవరి దేహం మీదే వారికి అభిమానం ఎక్కువ. ప్రాణం పోతున్నా సరే సెల్ఫీ తీసుకుంటాడు, ఇంకోటి ప్రాణం పోతున్నా సరే సెల్ఫీ తీస్తాడు, కానీ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయడు. ఆ దేహాభిమానాన్ని దేశాభిమానంగా మార్చడం కోసం మన ప్రియతమ నాయకులు కిషన్ రెడ్డి గారు ఇక్కడ భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఇవాళ ప్రధానంగా యువతరం తెలుసుకోవలసిన విషయం, నేర్చుకోవలసిన విషయం, దేశాన్ని గురించి ఆలోచించాలి, దేహాన్ని గురించి ఆలోచించడం కంటే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేని పల్లెటూళ్ళలో కూడా 4 బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి. ఇవాళ మన దేహాభిమానం అంత పెరిగిపోయింది బాగా. కాస్త ఇక్కడ ముడత రాగానే కంగారు, వెంట్రుకలు తెల్లబడగానే కంగారు. కానీ దేశం ముసలిదైపోయినా, దేశం ముతకదైపోయినా, దేశంలో స్వార్థపరులు పెరిగినా, దేశంలో అవినీతిపరులు పెరిగినా మనం పట్టించుకో, మనకేం అక్కర్ల. అవన్నీ ఎవరో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చూసుకుంటారు అని ఆలోచన చేస్తాం. ఈ ఆలోచన నుంచి జాతీయని మరల్చి ఈ దేశమంతా ఒక్కటి, దేశం గురించి ఆలోచించండి అని చెప్పడానికే ఇవాళ భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. హారతి కర్పూరంతో ఇస్తారు. కర్పూరం యొక్క లక్షణం తెలిస్తే హారతి ఏమిటో తెలుస్తుంది. దీపం పెడితే ప్రమిద అలాగే ఉంటుంది, నూనె జిడ్డుగా ఇంకా కొంత మిగులుతుంది దీపం కొండెక్కైనా సరే. ఒత్తి ఎంతో కొంత ఉంటుంది చివరికి కొడిగట్టుకుపోయినా సరే. ఎంతో కొంత గుర్తింపు స్మృతి చిహ్నాలు ఉంటాయి దీపానికి సంబంధించి. విద్యుత్తు బల్బు వెలక్కపోయినా బల్బు అలాగే ఉంటుంది. ఏ దీపం పెట్టినా దీపం కొంత మిగిలి ఉంటుంది. కర్పూర హారతిలో ప్రత్యేకత ఏమిటంటే కర్పూరం పూర్తిగా కరిగిపోయి ప్రకృతిలో నీలమైపోతుంది. భారతమాత విషయంలో మనం పూర్తిగా కరిగిపోయి దేశ సేవలో లీనం కావలసినటువంటి అవసరం ఉంది. అది తెలియజేయడానికి కర్పూర హారతి. గాలి గడ్డగడితే కర్పూరంగా మారుతుంది. చాలామందికి తెలుసో తెలియదు, కర్పూరం ఎక్కడ ప్రత్యేకించి పుట్టదు. గాలి గడ్డగట్టి కర్పూరంగా మారుతుంది. ఒక ప్రత్యేక పరిస్థితిలో గడ్డగట్టి కర్పూరంగా మారుతుంది. దాన్నే సేకరిస్తారు. అందుకే దాన్ని ఎప్పుడు గాలి సోకినటువంటి డబ్బాల్లో పెడతారు ప్రత్యేకంగా. అందుకే ఇది గాలికి కరిగిపోతుంది, వెంటనే వెలిగించగానే కరిగిపోతుంది. అలా మన జీవితం మొత్తం భగవత్ సేవలో, భగవత్ స్వరూపమైనటువంటి భారత మాతృ సేవలో కరిగిపోవాలని చెప్పడానికి ఈ కర్పూర హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం గ్రహించాల్సింది భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఏ చిన్న విషయాన్ని చూసినా 10 మంది కోసం బతుకు, నీకోసం 10 మంది బతకాలని అనుకోవద్దు, 10 మంది కోసం నువ్వు బతుకు అని చెప్పడమే మన మొత్తం విద్యా వ్యవస్థ లక్ష్యం. అందుకే మనకి ఈ గణితంలో చూడండి, చిన్నపిల్లలకు నేర్పుతారు భిన్నాలంటారు. 1/4 క్రమ భిన్నం అంటారు, 4/1 అపక్రమ భిన్నం అంటారు. మా చిన్నతనంలో మాకు తెలుగు మాధ్యమంలో ఈ మాటలు చెప్పేవారు. ఇవాళ తెలుగు భాషే తెలుగు రాష్ట్రాల్లో మిగిలే పరిస్థితి కనపడలేదు. నమశివాయ. తెలుగులోనే చెబితే ఎంత ప్రయోజనమో ఒక్క మాటలో చెబుతా. నాకు మద్దతుగా తెలుగు భాషగా యువతరం అంతా ప్రేమించి నినాదాలు చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. హారతిస్తే కానీ గుళ్ళో పూజ పరిపూర్ణం కాదు, ఏలేస్తే కానీ సభ పరిపూర్ణం కాదు లెక్క.
ఒక్క మాట తెలుగు మాధ్యమంలోనే మనం చదువుకుంటే దేశభక్తి ఎలా ఉంటుంది అంటే గణితం లెక్క మనకి భిన్నాలు నేర్పుతారు. 1/4 క్రమభిన్నంట, 4/1 అపక్రమ భిన్న అంట. మాకు చిన్నప్పుడు అర్థం కాల ఇది క్రమం ఎలా అయింది, అది అపక్రమం ఎలా అయింది. 1/4 అంటే ఒకరి సంపదను నలుగురికి పంచిపెట్టడం, అది క్రమం. నలుగురి సంపద ఒకడే మింగేయడం అపక్రమం, వేరే చెప్పక్కల. ఇవాళ మొత్తం జరుగుతున్న వ్యవహారం అదే. నలుగురి సంపద ఒకడు మింగేస్తాడు, 400,000 మంది సంపద ఒకడు మింగేస్తాడు, 400,000,000 మంది సంపద ఒకడు మింగేస్తాడు, 140,000,000 మంది సంపద ఒకడు మింగేస్తాడు. అవసరమే లేదు, సిగ్గు లేదు, శరమ లేదు, ఏమీ లేదు, శుభ్రంగా సంపాదించుకుంటారు హాయిగా. ఆ డబ్బుతోనే అధికారాలు పదవులు సంపాదిస్తారు, ఆ పదవుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రయత్నం చేస్తారు. నా తర్వాత మళ్ళీ నా కొడుకే లేదా నా కూతురే, అది కూడా కూతురు ఉంటే కొడుకు, కొడుకు లేకపోతేనే కూతురు, లేతే పనికిరాదు మళ్ళీ. అందులోనూ పక్షపాతాలి. ఈ వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలికి పూర్తి భారతమాత మాత్రమే, భారతమాతకు మాత్రమే అందరం వారసులం అని చెప్పడానికే ఈ కర్పూరహారతి కార్యక్రమం. మనం కరిగిపోవాలి, మనం కరిగిపోవాలి. నా తర్వాత మళ్ళీ నా కొడుకు, నా మనవడు, నా మేనల్లుడు రావడం కాదు ఇక్కడ. నా తర్వాత ఎవడు దేశభక్తుడో వాడు రావాలి ఖచ్చితంగా, ఏ రంగంలోకైనా సరే అని తెలియజేయడమే కర్పూరహారతి లక్ష్యం. అందుకే మనకి 1/4 క్రమభిన్నం అంటే ఒకరి సంపద నలుగురు పంచుకోవాలి, కానీ నలుగురి సంపద ఒకడు మింగేయకూడదని చెప్పడం కోసమే ప్రత్యేకంగా చెప్పారు. ఆ దృష్టితోనే ఇది ఇక్కడ ఏర్పాటు చేశారు, మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ముఖ్యంగా పత్రికల్లో టీవీల్లో మీరు వార్తలు వచ్చినప్పుడు చూడండి, ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగిందనుకోండి, ఎవరికి ప్రమాదం జరిగిందో ఆ వర్గం వారే బాధపడతారు, మిగిలిన వాళ్ళు ఎవరూ కనీసం సంతాప ప్రకటన కూడా ఇవ్వరు. సిక్కుల ఊచకోతయ్యన్న సిక్కులే ఎడుతురు. ఎక్కడైనా సిక్కుల్ని ఊచకోత కోసేశారు అంటే సిక్కులే బాధపడతారు, మిగిలిన వాళ్ళు అంటారు, అందరూ అంటారు మనకెందుకే గొడవ, మనవాళ్ళు కాదు కదా అంటారు. సిక్కుల ఊచకోతయ్యన్న సిక్కులయ్యే ఎడుతురు, ముస్లిముల్ మృతించి కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. సిక్కుల ఊచకోతయ్యన్న సిక్కులయ్యే ఎడుతురు, ముస్లిముల్ మృతించి కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. కాశ్మీరంబునన్ సుర్కిడి పండితాళియన శోకము హిందువులందే, కాశ్మీరంబునన్ సుర్కిరి పండితాళియన శోకము హిందువులందే. అక్కట ఎక్కడి గీతలో మనుజుడి ఇల్గిన ఏడ్చెడి వాడు లేడుగా. ఒక సిక్కు మరణించాడు, ఒక ముస్లిం మరణించాడు, ఒక హిందూ మరణించాడని ఏడుస్తారు, కానీ ఒక భారతీయుడు మరణించాడు అని ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ. దానికోసం కర్పూరహారతి కార్యక్రమం, ఉరి ప్రత్యేక ప్రదర్శన అంతా కూడా దానికోసం చూపించారు. ఇవాళ జవాన్లు ఎంత కష్టపడి ఎంత యాతన పడుతున్నారో అందరికీ తెలుసు. వాళ్ళు మన ఇంట్లో మనం టీ పెడితే ఒక 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి కంగారు పడిపోతూ ఉంటాం. టీ తాగాలి, టీ తాగాలి, వేడి చల్లారిపోతే కంగారు పడిపోతాం, టీ తాగకపోతే పెనం పోయినట్టుగా బాధపడతాం. అందులో మా టీచర్లకి చాలా ఇష్టం టీ అంటే. అసలు టీచర్ అంటేనే టీయాం చెరతీతి టీచరహ అన్నారు లెక్క. టీ తాగేవాడే టీచర్, పాఠం చెప్పినా చెప్పకపోయినా సరే గంటకోసారి టీ తాగితే టీచర్ కింద లెక్క. టీలో జరించేవాడే టీచరు, అందుకని మాకు టీ అవ్వాలి. 5 నిమిషాలు ఆలస్యమైతే ఆగలం, కానీ సియాచిన్ మంచుకొండల్లో మన సైనికులు టీ కాచుకోవాలంటే 3 గంటలు పడుతుందండి, దాన్ని 3 సెకండ్లలో తాగిపోతే గడగట్టేస్తుంది. ఇది వాళ్ళ పరిస్థితి. అటువంటి సైనికుల యొక్క బాధలు ఎలా ఉంటాయో, బాధ్యతలు ఎలా ఉంటాయో ఇవాళ మనకు చూపించారు. అది యువతరం అందరి మెదళ్లలోనూ ప్రసరింపజేయడమే ఈ భారతమాత కర్పూరహారతి కార్యక్రమం యొక్క ప్రత్యేకత. సిక్కుల ఊచకోత జరిగింది, ఎక్కడో ముస్లింలను చంపేశారు, లేకపోతే హిందువులను చంపేశారు, కాశ్మీర్లో పండితుల్ని ఎన్ని బాధలు పెట్టారో, పండిట కుటుంబాలని ఎన్ని వేల కుటుంబాలని తోసేశారో అందరికీ తెలుసు. అది ఒక్క హిందువు కూడదు, యావత్ భారతీయుల బాధగా పరిగణించాలి. అందుకే ఇవాళ సిఏఏ అనే కొత్త చట్టాన్ని దేశభక్తి కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దేశభక్తి కలిగిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్నాళ్ళకి దేశభక్తి కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మనం ధన్యులం అనుకోవాలి. మన ఒళ్ళు మనమే గిల్లుకుని ఆనందించాలి ఖచ్చితంగా. దైవభక్తి కంటే కూడా ఇవాళ ఒక ఆధ్యాత్మికవేత్తగా, మహాసహస్రావధానిగా, ప్రవచనకర్తగా చెబుతున్నా, 100 మంది దేవుళ్ళకి దండం పెట్టడం కంటే దేశానికి దండం పెట్టడమే చాలా ముఖ్యం, దేశానికి దండం పెట్టడమే చాలా ముఖ్యం. ఒక 15 ఆగస్టు జనవరి 26 పండుగని, మహాత్మాగాంధీ పుట్టినరోజుని, సర్దార్ పటేల్ పుట్టినరోజుని, సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజుని మనం 3 కోట్ల ఏకాదశితో సమానంగా చేర్చుకోవాలి, 3 కోట్ల ఏకాదశితో సమానంగా చేసుకోవాలి.
ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం, దక్షిణ ద్వార దర్శనం అని ద్వారాలు బద్దలు కొట్టి వెళ్ళిపోతామే, దేశభక్తి సంబంధించిన కార్యక్రమం జరిగితే అలా రాగలగాలి, అలా రాగలగాలి, అలా గొంతులు పెగలాలి. ఖచ్చితంగా దేశభక్తి దైవభక్తి కంటే గొప్పది అని తెలుసుకోవాలి. అందుకే దైవభక్తికి ప్రధాన ఆచార్యుడైన శంకరాచార్య దేవుడు గురించి ఒక్క మాట చెబుతాడు. దేవుడంటే దేశమురా అంటారు శంకరాచార్య. దేవుడంటే రాముడని, కృష్ణుడని, విష్ణువని ఆయన చెప్పలేదు. దేవుడంటే దేశమని చెప్పారు స్పష్టంగా. సమిష్టి వ్యష్టి రూప ఉద్వౌ పదార్థవు సర్వసమ్మతవు సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత డిండిమ అంటారు. 100 శ్లోకాల వేదాంత డిండిమల్లో చెబుతారు, నువ్వు వ్యక్తిగా నీ గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు జీవుడుగా మిగిలిపోతావు, దేశం మొత్తం గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు దేవుడుగా మిగులుతావు. ఎలా ఉండాలో తేల్చుకొని చెప్పారు జగద్గురు శంకరాచార్య. మతం అంటే దైవభక్తి అంటే హిందుత్వం అంటే పూర్తిగా దేశభక్తి. దేశం లేనటువంటి దేవుడు ఎక్కడా ఉండే అవకాశం లేదు. అందుకోసం మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఇతర దేశాల్లో శతాబ్దాల తరబడి మగ్గిపోతూ అనేక రకాల, ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన కాలంలో జరిగినటువంటి గొడవలలో మగ్గిపోతున్న వాళ్ళు ఎంతో ఎన్నో రోజులుగా, ఏళ్లుగా ఈ దేశంలో అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎటువంటి ఆధారము లేకుండా వారి కోసం ఏర్పడింది సిఏఏ అనేటువంటి చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంతా కూడా. దాన్ని మనం పౌరులం, విశాల భావం కలిగిన వాళ్ళమందరం, దేశభక్తి కలిగిన వాళ్ళమందరం సమర్థించి తీరాలి. అంతేకాదు ఇంకొక మాట చెబుతాను ప్రత్యేకంగా నేను, మన ఆచారాలు సంప్రదాయాలు అన్నీ విదేశీ సంస్కృతి కారణంగా, విదేశీ ప్రభావం కారణంగా మారిపోయి వాటిని తిరిగి భారతీయం చేసుకోవడం కోసం కర్పూర కారతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. గుమ్మపాలను ద్రావు కమ్మందనము పోయే కఫీ గత ప్రాణ కర్మ వచ్చే. ఇదివరకు అప్పుడే బతికిన గుమ్మపాలు తాగేవారు, ఇప్పుడు పొద్దున్న కాఫీ పడితే కానీ ఎప్పటికీ ప్రాణం లేచిరాదు. ఇక్కడ మన తిండి లేదు, మన వేషం లేదు, మన భాష లేదు, మన మతం లేదు, మన సంస్కృతి లేదు, మొత్తం విదేశీ సంస్కృతి బాగా వ్యాపించింది. అందుకే మన ఆరాధన ఆలయాలు, మన పుణ్యక్షేత్రాలు కూడా స్వదేశంలో ఉన్నవే మనం ఆరాధన చేసుకుంటే దేశభక్తి బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా విదేశాల్లో ఉండేటువంటి పుణ్యక్షేత్రాల ఆరాధన ఉంటే ఎంతైనా అటువైపు మొగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ ఆచారాలన్నింటినీ మనం కాపాడుకోగలగాలి. ఖచ్చితంగా ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య శోకు మీరే. ఇవాళ ముక్తినిచ్చే వేదం, శాస్త్రం, పురాణం అన్నీ పోయే, కేవలం చూచిరాతలు. అది కూడా ఒక ప్రశ్నకి 4 జవాబులు ఉంటాయి. రాముడు భార్య ఎవరు ఉంటే, ఏ గీత, బి సీత, డి పీత, డి రాముడికి భార్య లేదు ఆయన కర్మగాలింది. 4 జవాబులు ఇస్తారు. అందులో ఒకటి టిక్ పెట్టడం, వీడు రామాయణం చదవడు, రాముడు భార్య ఎవరో తెలియదు, అయ్యో గీత కాదు కదా, పీత కాదు కదా, సీత అయ్యుండొచ్చు అని టిక్ పెడతాడు. అది నేటి విద్యా విధానం. ఇవాళ నిజంగా రాముడు భార్య సీత అని రాముడు పోనీ 10 నేను చేసుకోలేదు, ఒక్క ఉండే చేసుకున్నాడు ఏకపత్ని వ్రతుడు ఆయన. అయినా రాముడు భార్య ఎవరు ఉంటే నేరుగా చెప్పలేమన్నా, పీత కాదు కదా, గీత కాదు కదా, మరి ఎవరు లేకుండా ఉంటే రామాయణమే లేదు కదా, అప్పుడు మళ్ళీ హెల్ప్ లైన్ అంటారు, ఎవరినో అడుగుతాడు ఈ కర్మ విద్యార్థి. ఆ అడిగాక చెబుతా సీత అనగానే వాడి ఇంటికో మంచమో కంచం వస్తుంది బహుమతి. ఇటువంటి విద్యా విధానం నడుస్తుంది. వేళ ముక్తినిచ్చే విద్య ముష్టి చెంబైంది, ఇది మిగిలింది మనకి. దీన్ని ఎదిరించి మళ్ళీ మనకి భారతీయ ఆచార సంప్రదాయాలను నిలబెట్టుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాలి. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా, ఈ వేద భూమిని గురించి, ఈ శాస్త్ర భూమిని గురించి, ఈ పురాణ భూమిని గురించి. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితనుగన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణికే గురువైనది భరతభూమి. అటువంటి భారతదేశానికి ఉండే విశ్వగురుస్థానాన్ని మళ్ళీ సంపాదించడం కోసం ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని భారతమాత ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో మనం విజయవంతంగా కర్పూరహారతి కార్యక్రమం పేరిట నిర్వర్తించుకుంటున్నాం. ప్రతి ఒక్కరం మన జీవితాలని కర్పూరంలా దేశ సేవలో కరిగించేటువంటి ప్రయత్నం చేయాలి అనే సందేశాన్ని మీకు అందించడంలో నేను ఏమాత్రం కృతకృత్యుడైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.